ముస్తాబాద్ మండల కేంద్రంలో రెడ్డి పోస్టర్ను రాష్ట్ర రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి ఏడున తేదీ కోంపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర గుండ్ల పోచమ్మ చౌరాస్తాలోని రెడ్డి హక్కుల సాధన కోసం రెడ్డి రణబేరీ సభ నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల హామీల్లో భాగంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వసతి గృహం ఓసీ గురుకుల పాఠశాల ఏర్పాటు ఉపాధి హామీకి వ్యవసాయానికి అనుసంధానం చేసి అరవై సంవత్సరాలు దాటిన రెడ్డి రైతులకు ఐదు వేల పెన్షన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంఘం సలహాదారుడు సమా బాలరెడ్డి జిల్లా కార్యదర్శులు బద్దం బాపురెడ్డి పాసం నారాయణ రెడ్డి ముస్తాబాద్ రెడ్డి సంఘం అధ్యక్షులు సందుపట్ల అంజిరెడ్డి నాయకులు కొండం రాజిరెడ్డి ఎల్లా బాల్రెడ్డి మల్లారుపు సంతోష్ రెడ్డి కస్తూరి కార్తీక్ రెడ్డి ఎద్దండి నరసింహారెడ్డి ఆగం రెడ్డి గూడ లక్ష్మీరెడ్డి వివిధ గ్రామాల రెడ్డి కులస్తులు పలువురు పాల్గొన్నారు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్చి ఏడున హైదరాబాద్లోని కోంపెల్లి కుండ్ల చౌరస్తా చౌరస్త వద్ద రెడ్ల రణబేరి రెడ్డిల సత్తా ఏంటో కూడా చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి వెంటనే రెడ్డి కార్పొరేషన్ కానీ రెడ్డి రాష్ట్రాలకు పది కోట్ల నిధులు కేటాయించాల్సింది కానీ